హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. ఈరోజు సిరప్ బాటిల్ మూతలతోటి మీకు క్యాండిల్స్ అయితే తయారు చేసి చూపిస్తాను. ఇది నా ఫ్రెండ్ అడిగింది, తనకి చాలా అవసరం అంట, అందుకనే చేస్తున్నాను. నా ఫ్రెండ్ వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిందంటండి, నాకు కూడా తెలీదు. తను అడిగింది అనమాట, అక్క నాకు ఇక్కడ ఏం తెలీదు, ఆన్లైన్లో తెప్పించుకుంటే వస్తాయో లేదో తెలియదు, ఆ టైంకి ఏదైనా ఆల్టర్నేట్గా ఐడియా ఉంటే చెప్పంటే నేను ఇలా చేసి చూపించానండి. ఆల్రెడీ కరిగిన క్యాండిల్ ఉంటే ఆ క్యాండిల్ని యూస్ చేస్తున్నాను, లేకపోతే జనరల్ క్యాండిల్స్ని కూడా యూస్ చేయొచ్చు. ఇది యూస్ చేయడానికి కారణం సిరప్ బాటిల్స్ ఎందుకు తీసుకున్నానంటే, నేను సిరప్ బాటిల్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, అంటే ఆ వేడి వేస్తే కరిగిపోకుండా ఉంటాయి. అందుకని థమ్స్ అప్ బాటిల్స్తో కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి. ఒకసారి చూడండి, ఇలా నేను పుల్లకైతే నాటు వేసి తీసుకుంటున్నాను. వ్యాక్స్ కరిగిన తర్వాత, వ్యాక్స్తో నేను చాలా వీడియోస్ అయితే చేశాను, ఫ్లవర్స్ కూడా చేస్తూ ఉంటాను, అందుకనే ఎత్తి పెట్టుకున్నాను. ఇది ఇలా ఉపయోగపడింది, ఇలా అయితే మనం పెట్టుకోవాలండి. అది ఆ పుల్ల పడిపోకుండా పెట్టుకోవాలి. ఇవి కూడా అగరబత్తి పుల్లలేను, నేను పెట్టింది చీపురు పుల్లలు, బడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది మొత్తం ఫిల్ చేసి పక్కన పెట్టేసేయండి. ఆ ఫీల్ మిస్ అవ్వకుండా ఉండడానికి దీపం ఫీల్ని నేనైతే ఒకసారి ఇలా నొక్కానండి. నొక్కగానే చూడండి, పవిద ఫీలింగ్ అయితే వచ్చింది కదా. తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, థమ్స్ అప్ బాటిల్లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనం ఏంటంటే ఒకసారి అన్నీ కూడా ఏదైనా సరే అబ్జర్వ్ చేస్తూనే ఉండాలండి. అబ్జర్వ్ చేయకపోతే ఆ దారం పడిపోయిందంటే మాత్రం మళ్ళీ వెలగదు. దారం మళ్ళీ ఒకసారి కదిలించి వెలిగించుకుంటే సరిపోతుంది. ఎంతసేపు వస్తాయంటే 1 అవర్ వరకు పక్కా వస్తాయని చెప్తున్నాను నేనైతే. ఇవి కొంచెం ఆరిన తర్వాత ఈ పుల్లలన్నింటిని ఇలా కట్ చేసుకొని మనం వెలిగించడానికి పెట్టుకుంటే సరిపోతుంది. నిజంగా ముందే దీపాల పండుగ వచ్చిందేమో అని అన్ని దీపాలు వెలిగినాయని మా ఇంట్లో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మట్టి పంతలు అందుబాటులో లేని వాళ్ళ వరకు మాత్రమే చేసుకోనండి, ఎందుకంటే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. సంవత్సరం అంతా కష్టపడతారు కదా మట్టి పంతలు చేయడానికి. వీలైతే అలా చేసుకోండి, లేదనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.